హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన ఈ వీడియోలో గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కంపారిజన్ వీడియో చూద్దాం వీడియోకి వెళ్ళిన స్మాల్ రిక్వెస్ట్ ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా గైట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఎంసెట్ కోడ్ జిఐఈఆర్ జిఐఈటి అనేది కాలేజ్ కోడ్ ఉంటుంది అనమాట అది వేరే కాలేజ్ ఓకేనా ఇప్పుడు చెప్తుంది జిఐఈఆర్ అనే కాలేజ్ ఎంసెట్ కోడ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ కాలేజ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అటానమస్ కాలేజ్ నాక్ ఏ ప్లస్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ కూడా ఉంది అప్రూవ్డ్ బై ఏఐసిటి పర్మనెంట్లీ అఫిలేటెడ్ టు జేఎన్టీయు కాకినాడ కాలేజ్ లొకేషన్ ఎన్హెచ్ చైతన్య నాలెడ్జ్ సిటీ రాజమండ్రి ఫైవ్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ టూ నైంటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇక ఆర్విఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ ఫుల్ నేమ్ ఆర్విఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ ఆర్వీ జేసీ అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అటానమస్ కాలేజ్ అప్రూవ్డ్ బై ఏఐసిటి అఫిలేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఎన్బిఏ అకడేషన్ ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఈ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు కాలేజ్ లొకేషన్ చోటవరం గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ కాలేజ్ పిండుకో ఇక ఈ కాలేజీలో ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయనే విషయానికి వస్తే ఈ కాలేజీలో బీటెక్ కింద ఆటోమొబైల్ ఇంజనీరింగ్ థర్టీ సీట్స్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ సీట్స్ ఉంటాయి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ సీట్స్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వన్ ట్వంటీ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ సిక్స్టీ సీట్స్ ఉంటాయి సిఎస్సి విత్ డేటా సైన్స్ సిక్స్టీ త్రిబులి వన్ ట్వంటీ ఈసీఈ వన్ ఎయిటీ మెకానికల్ వన్ ట్వంటీ మైనింగ్ ఇంజనీరింగ్ సిక్స్టీ పెట్రోలియం ఇంజనీరింగ్ థర్టీ కాలేజ్ ఫీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టోటల్ లెవెన్ బ్రాంచెస్ ఉంటాయి అలాగే ఈ కాలేజీలో మనకి ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ కూడా అవైలబుల్గా ఉంది ఇక ఆర్వీఆర్ఎన్జేసి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బీటెక్ కింద అవైలబుల్గా ఉండే బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ వన్ ట్వంటీ సీట్స్ ఈసీఈ వన్ ఎయిటీ సీట్స్ మెకానికల్ వన్ ట్వంటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వన్ ట్వంటీ కెమికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ ట్వంటీ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సిక్స్టీ డేటా సైన్స్ వన్ ఎయిటీ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిక్స్టీ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వన్ ఎయిటీ టోటల్ లెవెన్ బ్రాంచెస్ ఉంటాయి లెవెన్ బ్రాంచెస్ గాను వన్ థౌజండ్ త్రీ ఎయిటీ సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కాలేజ్ ఫీ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఈ కాలేజీలో బిటెక్ తో పాటు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇక ముఖ్యంగా మీ అందరూ అడిగేది మేనేజ్మెంట్ కోట ఫీ ఎంత అనే విషయానికి వస్తే మనకి గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ సో గవర్నమెంట్ ఈ ఇయర్ ఎంత ఫీ ఫిక్స్ చేస్తే అంత ఫీ మేము కలెక్ట్ చేస్తాం వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు ఇక ఆర్బీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ కోట ఫీ వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేసారు సివిల్ ఇంజనీరింగ్ కి సెవెంటీ థౌసండ్ ఈసీఈ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ మెకానికల్ సెవెంటీ థౌజండ్ సిఎస్ఈ మరియు ఐటీ సిఎస్బి డేటా సైన్స్ ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అన్ని టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ కెమికల్ ఇంజనీరింగ్ సెవెంటీ థౌజండ్ త్రిబుల్ సెవెంటీ థౌజండ్ మెకానికల్ సెవెంటీ థౌజండ్ సివిల్ కూడా సెవెంటీ థౌజండ్ కోర్ బ్రాంచ్ అన్ని కూడా సెవెంటీ థౌజండ్ నాన్కో అని కూడా టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ నాన్ కో అంటే కంప్యూటర్ సైడ్ అంతా కూడా టూ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఈసీఈ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇవి మేనేజ్మెంట్ కోర్ట్ ఇక హాస్టల్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే ఎస్ అండి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కి హాస్టల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇక బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయంటే గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బస్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి టోటల్ ట్వంటీ టూ బస్ ఉన్నాయి అనమాట కంప్లీట్ రాజమండ్రి సరౌండింగ్స్ మొత్తంలో కూడా ఈ యొక్క బస్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఆర్వీఆర్ జేసి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా బస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఓవరాల్ గుంటూరు చుట్టుపక్కల పరిసర అన్నింటికి కూడా వీళ్ళ బస్ ఫెసిలిటీ ఉంది యాజ్ వెల్ ఎస్ ఆర్టీసీ కూడా మనకి కనెక్టివిటీ అనేది ఉంది అనమాట సో ఫ్రమ్ గుంటూరు నుంచి పదకొండు వేలు చెక్పేట నుంచి పన్నెండు వేలు పర్ ఇయర్ బస్ ఆర్వీఆర్ జేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక స్టూడెంట్ యాక్టివిటీస్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అదే మ్యూజిక్ క్లబ్స్ ఇంకా స్పోర్ట్స్ క్లబ్స్ లైబ్రరీ క్యాంటీన్ ఒకనా ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ పరంగా అన్నీ కూడా సేమ్ ఈ ఆ కాలేజ్ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నాం సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఒకసారి చెక్ చేసుకోండి ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్స్ లేవు కానీ ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఒకేసారి ఈ ఇయర్ క్లోజ్ అవ్వగానే అప్డేట్ చేస్తాను సో నా దగ్గర ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి సో అందులో హయెస్ట్ ప్యాకేజ్ లీస్ట్ ప్యాకేజ్ చెప్తుంటే ఏమంటున్నారంటే ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా ఎందుకు ఓల్డ్ అప్డేట్ చేస్తున్నారు అంటున్నారు సో ఈ ఇయర్ అక్కడతో స్టాప్ అయిందని లేదు కదా పలానా కాలేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అనుకోండి అక్కడతో స్టాప్ అయింది కాదు కదా ఇంకా మేబీ ఏమైనా కంపెనీస్ వస్తాయో తెలియదు కాబట్టి అందుకని అప్డేట్ చేయట్లేదు ఓన్లీ ప్రీవియస్ వచ్చిన కొన్ని కంపెనీస్ మీకు అప్డేట్ చేస్తాను గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో విప్రో వర్చుసా కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ ఎన్టీటీ డేటా టీసీఎస్ హెచ్సిఎల్ రిలయన్స్ ఎసెంచర్ ఎక్సెట్రా ఇక ఆర్బిఆర్ఎన్ చేసే ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రీవియస్ ఇయర్ వచ్చిన ప్లేస్మెంట్స్ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో బిర్లాసాఫ్ట్ హొండాయ్ వచ్చుసా ఎలక్ట్రానిక్స్ క్యూ స్పైడర్ టెక్ మహీంద్రా క్యాబ్జిమ్ని అపోలో అమెజాన్ ఎక్సెట్రా సో ఇవి అప్డేట్స్ అనమాట ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ రెండు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఏమో త్రూ ఎంసెట్ ద్వారా ఫిల్ అవుతాయి అంటే వంద సీట్లో డెబ్బై సీట్లు త్రూ ఎంసెట్ ద్వారానే ఫిల్ అవుతాయి సో ఈ త్రూ ఎంసెట్ ద్వారా ఫిల్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలి ఉండాలి అదేవిధంగా ఎంసెట్ మీరు క్వాలిఫై ఉండాలి ఇంటర్మీడియట్ కూడా క్వాలిఫై ఉండాలి త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారానే కాలేజ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదే నాకు ఇది నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఇరవై వేలు వచ్చింది వాళ్ళే ఇస్తారులే అనుకుంటే కాదు మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మీకు సీట్ అనేది అలర్ట్ అవుతుంది ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని కంప్లీట్ పాసెస్ ఎంసెట్ కౌన్సిలింగ్ పాస్ అని కూడా అంటారు ఆ ఎంసెట్ కౌన్సిలింగ్ పాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను ఇక మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా విషయానికి వస్తే థర్టీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి అందులో థర్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఎన్ఆర్ఐ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో నాన్ ఎన్ఆర్ఐ అంటే ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ అనే ఉంటాయి సో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో సిక్స్టీ పర్సెంట్ ఎబవ్ మార్క్స్ మీకు మీకునే ఉండాలి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళకేమో ఫిఫ్టీ ఎబో ఉండాలన్నమాట మీ మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ వీళ్ళకి ఎలాంటి ఎంసెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా క్వాలిఫై అవ్వాలి అలా అని చెప్పి ఎంసెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఇంటర్మీడియట్ కూడా అవసరం లేదనుకుంటున్నానేమో వీళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి బట్ ఎంసెట్ అవసరం లేదు అదే విధంగా త్రూ మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయితే మీకు ఎలాంటి ఫీ అమెస్మెంట్ అనేది రాదు కంప్లీట్ ఫీ మీరే పే చేయాల్సి ఉంటుంది ఈవెన్ దో మీకు ఫీ అమెస్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది నీకు పదివేల ర్యాంక్ వచ్చి కూడా నువ్వు మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయితే కంప్లీట్ ఫీ అనేది నీవే పే చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి